దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరు బాగున్నారుగా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున మనం అంశం ఏంటంటే, మనం ఆశ్రదించబడాలి, మనతో పాటుగా మన బిడ్డలు కూడా దీవించబడాలి. మన అంశం ఎలా ఆశ్రదించబడాలి. ఇక్కడ ఆశీర్వాదం లేకపోతే దీవెన అంటే చాలా ఇంట్రెస్ట్ అందరికి. అవి కూడా మనకు కావాలి, దాంతోపాటుగా ప్రశాంతమైన జీవితం చాలా అవసరం, నెమ్మది చాలా అవసరం, ఒక మంచి స్థితి చాలా అవసరం. మనం బ్రతుకుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం, దీవెనకరంగా ఉండడం, మనం నేర్చుకున్న సత్యాన్ని అనేకులకు తెలియజేసే బిడలుగా ఉండడం, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా నేను నా తిండి, నా బ్రతుకు, నా కుటుంబం, నా పిల్లలు అనుకుని చాలామంది ఉంటుంటారు. అది నిజమైన ఆశీర్వాదం కాదు. అలాగే దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను, అది డబ్బే కావచ్చు, లేకపోతే ఆస్తులు అంతస్తులే కావచ్చు, ఏవైనా కావచ్చు, సరిగ్గా యూటిలైజ్ మనం చేసుకుంటున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన ప్రతి ఈవిని చాలా మంచిగా మనం యూటిలైజ్ చేసుకుంటే దేవుడు ఇంకా మనకు ఇస్తూనే ఉంటాడు. అలానే దేవుని పనిలో మనకు ఏదైతే మనం ఇన్వాల్వ్ అవుతున్నామో అది కూడా ఇన్వాల్వ్ అవ్వడం, దేవుని పనిలో కలిసి దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చాలా దీవెనలు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ దీవెనలన్నీ దేవుడు మన కుటుంబాలకు కలుగజేయునుగాక. చక్కగా దేవుని మాట వింటే యెహోవా యందు 11వ వచనం, 115వ కీర్తన 11వ వచనములో మనం చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఎప్పుడూ మనకి దీవెన కావాలి, దీవెన వస్తుంది అంటే ఆయన నమ్మాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రెండు మనం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలు తీసుకుంటూ, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ, దేవుడు నన్ను దీవించట్లేదు, నన్ను దీవించట్లేదు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చే ముందు దేవుడు ఎందుకు దీవించటలేదో అనేది చాలా అవసరం. పరీక్ష అనేది చాలా అవసరం. దేవునికి అనుకూలంగా ఉన్నావా? మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి, దేవుడు నన్ను దీవించట్లేదండి, నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ఏమో నాకు ప్రయోజనం కలగట్లేదండి అని అన్నాడు. దేవుని నిందించే ముందు అసలు ముందు నీ సంగతి ఏంటో చూసుకోమని చెప్పాను. లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను టీవీలోకి మందిరానికి వెళ్తున్నాను, టీవీలో వాక్యాలు వింటున్నాను, అది ఇదే అని చెప్తున్నాడు. అతను గురించి నేను విన్న విషయం ఏంటంటే దమ్మేస్తూ ఉంటాడు. అసలు నువ్వు ముందు ఆ సిగరెట్లు మానేవా అని స్ట్రైట్గానే అడిగాను. అడిగితే బిత్తరపోతున్నాడు, మానలేదండి, దేవుడు దీవిస్తే మాందామని చూస్తున్నాడట. తప్పు నీ దగ్గర పెట్టుకొని, పొరపాటు నీ దగ్గర పెట్టుకొని, బలహీనత నీ దగ్గర పెట్టుకొని దేవుడి మీద నిందయటం అది కరెక్టు కాదు. ముందు ఆ తప్పును నువ్వు సరిచేసుకొని, ఆ పొరపాటును దిద్దుబాటు చేసుకొని దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు మన అందరికీ ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు, అనేక మందికి ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు. కానీ మనం అడిగే విధానంలో, దేవుడు మనం ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం జీవిస్తూ
దేవునికి ఇష్టులుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. గొప్ప డబ్బు గొప్ప అంతస్తులు లేకపోయినా మనిషికి కావాల్సింది పరిపూర్ణమైన ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కావాలి అంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఆయనను నమ్మాలి. మన బుద్ధి ఏంటంటే ఆయన తప్ప అందరినీ నమ్ముతాం, ప్రార్థన తప్ప అన్నీ చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేస్తాం కానీ ప్రార్థన చేయం. ఎంతోమందికి చెబుతాం మన సమస్యలు కానీ దేవుడికి చెప్పుకోం. ఎంతోమంది మీద ఆధారపడతాం కానీ దేవుని మందిరం దేవుని మీద ఆధారపడం. ఎన్నో చోట్లకు వెళ్తాం కానీ దేవుని మందిరానికి రాలేం. ఎంతో వెయిటింగ్ చేస్తాం కానీ దేవుని మందిరంలో ఓర్పుగా కూర్చోనులేం. ఎంతో అరుస్తాం, లోక సంబంధమైన మాటలు ఎన్నో మాట్లాడతాం, దేవుని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించలేం. ఇన్ని చేస్తూ ఇన్ని ఫాండ్లు పెట్టుకొని దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అంటే ఎంతవరకు కరెక్టో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. అలానే అవన్నీ కూడా సరిచేసుకొని సరిదిద్దుకొని చక్కగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమల్లో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, అయినా వాటి అన్నిటి నుండి దేవుడే వాళ్ళని విడిపిస్తాడు. లోకలతో కలిసిపోయే వారికి ఏ శ్రమలు ఏ బాధలు ఉండవు. ఎందుకంటే ఎదురు ఎదాలంటే చేపకు ప్రాణం ఉండాలి. చచ్చిన చేపలో నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటాయి. చెప్పాలంటే బతికిన చేపల కంటే చచ్చిన చేపలే చాలా స్పీడ్గా వెళ్తాయి. కానీ బతికిన చేప ఏం చేస్తుంది? ఏటికి ఎదురీస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే మనం సంతోషంగా మనకు వచ్చే సమస్యలను ఎదుర్కొంటాం. హల్లెలూయా. మనం ఎంత ఎదుర్కొంటే, పరీక్షలు ఎంత బాగా రాస్తే, పరీక్షలు ఎంత కష్టపడితే ఎంత బాగా పరీక్షలు రాస్తామో, ఎంత బాగా పరీక్షలు రాస్తే అంత మంచి రిజల్ట్ ఎలాగొస్తుందో దేవుడు నమ్మి ఆయన కొరకు మనం కొన్ని కష్టాలను ఫేస్ చేస్తే ఆ కష్టాలు సంతోషంగా మనం అంగీకరించి వాటిని అధిగమించి ప్రార్థన ద్వారా వాటిని గనక మనం జయించగలిగితే ఇంకా మన మెట్టు దేవుడు అధికం చేస్తాడు. యోసేపు చూడండి, వాళ్ళ అన్నలే కొట్టేశారు, వాళ్ళ అన్నలే అన్యాయాన్ని తలపెట్టారు, గోతులు పడేశారు, అంగీ చించేశారు, అమ్మేశారు, బానిసగా వెళ్ళబడ్డాడు. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 13-14 సంవత్సరాలు నీతి కొరకు నిలబడ్డాడు, ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు, చేయని నేరం కొరకు జైల్పాలయ్యాడు. ఏనాడు దేవుని నిందించలేదు, ఏనాడు దేవుని మీద సొనుక్కోలేదు. దేవుడు నాకేం చేశాడు అని నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ప్రశ్న వేయలేదు. దేవుడు నాకేం చేశాడని దేవునికి ప్రార్థన చేయాలి? దేవుడు నాకు అన్నీ అన్యాయమే చేశాడు, నీతికి నిలబడితే జైలా, మంచి చెబితే నాకు దెబ్బలా, ఎన్ని కష్టాలు నాకు అవసరమా, ఇన్ని బాధలు నాకు అవసరమా? లోకంలో ఉన్నవారు ఎంత సుఖపడుతున్నారు, వాళ్ళకి ఏ ప్రార్థన లేదు, ఏ భక్తి లేదు, ఏ మందిరం లేదు, ఏ పాటలు లేవు, ఏ ఆరాధన లేదు, ఏ వాక్యం లేదు, ఎంత చక్కగా సుఖపడుతున్నారు. వాళ్ళందరూ కూడా చచ్చిన చేపలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖపడతారు కానీ ఒకనొక సమయం ఉంది. ఇదిగో ప్రతి వానికి ఇచ్చుటకు వారి వారికి ఇవ్వటానికి జీతం నా దగ్గర ఉంది, నేను త్వరగా వస్తున్నాను. ఈసారి ప్రేమతో కాదు, తీర్పు తీర్చడానికి వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్నప్పటి నుండి మా అమ్మ చెప్పేది, ఈరోజు నువ్వు కష్టపడితే రేపు సుఖపడతావు అని. ఈరోజు కనుక నువ్వు సుఖపడటం ప్రారంభిస్తే రేపొద్దున కష్టాలు తప్పవు అని. అవును, ఎండాకాలం చీమలు కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుని స్టాక్ పెట్టుకుంటే, వానాకాలం చలికాలం
ఈ స్టాక్ పెట్టుకున్న ఆహారాన్ని బాగా తింటాయి. ఎండాకాలం ఎండ వస్తుందని పొట్టల దూరి మెదలకుండా పడుకుంటే వర్షాకాలం కరువు వచ్చినప్పుడు అవన్నీ చస్తాయి ఆకలేసి. అలాగే మనం కష్టపడే వయసులో కష్టపడాలి, కష్టపడిన సొమ్ము ఉపయోగపడాలి. చాలా మంది కష్టపడతారు కానీ వాళ్ళ కష్టార్జితం వాళ్ళకి అక్కరకు రాదు. చూడండి 128వ కీర్తనలో ఏమి రాయబడి ఉందో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల్లో కష్టార్జితము అనుభవించదవు. చాలామంది ఈరోజు తన కష్టార్జితం అనే మందు కోసం, పేకాట కోసం, కోడి పందాల కోసం, రకరకాల గుర్ర పందాలు, రకరకాల పందాలు, బెట్టింగుల కోసం, రకరకాల ఈ పనికిమాల పనులన్నిటి కోసం వారి వారి కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ వడ్డీలు వస్తాయని వడ్డీలకు ఇవ్వడం, లాటరీలు కడతాం, ఇవన్నీ కట్టి మునిగిపోతున్నారు. ఇంటెల్ల పాది కష్టపడిన వారి కష్టార్జితం వారికి అక్కరకు రావడం లేదు. కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు లేకపోవడమే. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలే నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందంట. ఎంత గొప్ప భాగ్యం! ఈ రోజున చాలామంది ఇళ్లలో మనం చూస్తే ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు, భార్య భర్తల మధ్యలో, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో రకరకాల సమస్యలు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము భక్తి లేకపోవడం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం సంపాదించుకుంటాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడలట ఒలీవ మొక్కల వలె ఉంటారట. నువ్వు నిజంగా దైవభక్తిలో నీ బిడలను పెంచితే నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు చాలా విలువైనవి. వాటి నూనెను రాజులను అభిషేకించడానికి వాడతారు. నీ బిడలు విలువైన వారిగా పెరుగుతారు. నీ బిడలు ఉన్నతమైన స్థితిలోనికి వెళతారు. మొదట తల్లిగా తండ్రిగా నీవు భయభక్తులు కలిగి నీకున్న భయభక్తుల్లో నీ బిడలను పెంచినప్పుడు చిన్న బిడ్డలు వాళ్ళు పెరిగే విధానంలో తల్లిదండ్రుల ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఆ తర్వాత స్నేహితుల ప్రభావం ఎంతగానో ఉంటుంది. స్కూల్ ఏజ్లో ఒక రకంగా ఉంటారు. స్కూల్ దాటి కాలేజీకి వెళ్ళిన తర్వాత మరలా వాటిలో చాలా వాళ్ళల్లో చాలా మార్పులు మనం చూస్తాం. కారణం స్నేహితుల ప్రభావం. ఆ స్నేహితుల ప్రభావం వలన ఆ పిల్లలు వాళ్ళ ప్రభావానికి లోన్ అవుతుంటారు. అలా లోన్ కాకుండా నీ పిల్లలు చక్కగా దేవుని భక్తిలో ఎదగాలి అంటే ముందు నీవు భక్తి పరురాలుగా, నువ్వు ముందు నీవు దేవునికి భయపడేదానిగా, భయపడే తండ్రిగా, భయపడే తల్లిగా నీవు ఉండాలి. అప్పుడు నిన్ను చూసిన నీ పిల్లలు దేవునిలో పెరుగుతారు. నీ పిల్లలు విలువైన ఒలీవ మొక్కల వలె ఉంటారు. కొంతమంది పిల్లలు ఒలీవ మొక్కలు కాదు కదా, ముళ్ళ కంపల్లాగా ఉంటున్నారు. కొంతమంది భార్యలు ద్రాక్ష ఒల్లివలే కాదు కదా, గచ్చ పొదల్లాగా ఉంటున్నారు. కారణం దేవుని యందు భయభక్తులు లేకపోవడం. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు సీక్రెట్స్ దాపరిక, ఒకళ్ళు చేస్తున్న పని ఒకళ్ళకి తెలియదు. సమానత్వం ఉండదు, తగ్గింపు స్వభావం ఉండదు. నీవెంత అంటే నీవెంత అని పిల్లల ముందు పోట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు మీద మీ ప్రభావం పడినప్పుడు నీ పిల్లలు తప్పుదోవ పడతారు. ఆ తర్వాత నువ్వు చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ 5వ వచనంలో 5లో 4లో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశ్రదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమును క్షేమము కలుగుట చూచెదవు.
నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం, నీ పిల్లల పిల్లలు, నీ మనవళ్ళు మనవరాళ్ళు కూడా చూసే భాగ్యం. ఈరోజున చగటున ఆయస్సు 45కి పడిపోయిందట. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియట్లేదు. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో భయంకరమైన కరోనా రోజులు, లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్, మరలా ఈ రోజుల్లో మళ్ళా దాన్ని రేజ్ అవుతుంటే చాలా భయపడిపోతున్నారు. ఒక ట్రిప్పులో బతికిపోయాం, ఈసారి ట్రిప్పులో ఉంటామో పోతామో అన్న భయం మనుషుల్లో వెంటాడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కాపుదల్లో మనం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని అనేకులకు సాక్షిగా మనం నిలబెట్టుకుంటాడు. పిల్ల పిల్లలకు చూసేటువంటి భాగ్యాన్ని, తృప్తికరమైన సంతృప్తికరమైన జీవితాన్ని, కుటుంబానిగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని మీద భారం వేసి దేవుణ్ణి నమ్మినప్పుడు. ఆయన యందు భయభక్తులు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నమ్ముతాం. ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోతే మనం ఆయన నమ్మం. ఎందుకంటే భయము భక్తి ఎవరమైతే ఉంటుందో భక్తిలోనే గౌరవం ఉంటుంది, భక్తిలోనే ప్రేమ ఉంటుంది. భక్తి అంటే గౌరవము, ప్రేమ, నమ్మకం, ఇవన్నీ కూడా మిళితమైనదే భక్తి. భక్తి అంటే ఫోటో ముందు పెట్టుకుని దండం పెట్టుకుంటాం అనుకుంటారు చాలామంది. భక్తి అంటే క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుని వెళ్ళిపోవటం అనుకుంటారు కొంతమంది. భక్తి అంటే రోజుకు ఒక అధ్యాయం చదవటం అనుకుంటారు కొంతమంది. భక్తి అంటే కేవలం సింగే సాంగ్ అంటారు కొంతమంది. భక్తి అంటే దేవుని మీద భయం ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, అది భక్తి. ఇవన్నీ కూడా మిళితమైంది. దేవుణ్ణి అన్నిటికంటే మించి దేవునిని మనం ప్రేమించాలి. మనం ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం దేవుని మీద పెట్టి దేవుని గనక మనం ప్రేమిస్తే తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ భక్తిలోనే ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే భక్తి ఉండదు, భక్తి లేకపోతే నమ్మకం ఉండదు, నమ్మకం లేకపోతే ఆయన మీద ఆధారపడే మనసు రాదు. ఆయన మీద ఆధారపడే మనసు రాకపోతే మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కూడా రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది దేవుని మీద ఆధారపడడం. మనకు కావాల్సింది ఆయనకు భయపడి ఆయన చెప్పినట్లుగా మనం చేయడం. ఆయన ఇశ్రాయేలును ఆశ్రదించను 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశ్రదించను. ఆయన ఇశ్రాయేలును ఆశ్రదించును, అహరోను వంశస్థులను ఆశ్రదించును. తర్వాత వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఎవరినమ్మ ఆశ్రదించేది? చిన్నలైనా పెద్దలైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా, పేదవారైనా గొప్పవారైనా, ఏ కులమైనా ఏ మతమైనా, యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాడు దేవుడు? ఆశ్రదిస్తానంటున్నాడు. మనం ఏం చెయ్యక్కర్లా, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఉంటే తప్పకుండా అన్నీ సమకూర్చబడి చక్కగా మనకు అనుకూలంగా దేవుడు జరిపిస్తాడు. జరిపించే వరకు మనకు ఓర్పు కావాలి. ఓర్పు ఉంటే మనం దేన్నైనా జయించగలం. ఓర్పు లేకపోతే ఎప్పుడూ మనం ఓడిపోతూనే ఉంటాం. కాబట్టి మనిషిగా మనకు కావలసిన మొదట నిన్న మొన్న మనం నేర్చుకున్నాం ఓర్పు. మనం ఓర్చుకుంటే తప్పకుండా మంచి జయాలను మనం చూస్తాం. దేనికి తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు ఆలోచనలు కానీ మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అందరినీ కూడా ఎవరైతే ఆయన యందు భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళను ఆశ్రదిస్తానని దేవుడు సెలవిస్తున్నారు. ఆశీర్వాదాలు నీ సొంతం చేసుకోవాలని ఆలోచన కలిగి దేవుని మాట విను. 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా. మిమ్మును మీ పిల్లలను, ఈరోజు పూరు గుడిసెలో ఉంటున్నావు, రేపు రేకుల షెడ్డు, తర్వాత బిల్డింగ్, తర్వాత మంచి మంచి డూప్లెక్స్ హౌస్లు,
ఇస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు కొంత హీనస్థితిలోనే ఉన్నావు, ఈరోజు నువ్వు పిల్లలు తక్కువ ర్యాంకులోనే ఉన్నారు, రాబోయే రోజుల్లో నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు, నీ కుటుంబం అభివృద్ధి పొందుద్ది, దేవుని దృష్టిలో నీ పిల్లలు యోగ్యులుగా తయారవుతారు. ఎప్పుడు అంటే తల్లిదండ్రులుగా మీరు మంచి మార్గంలో నీ పిల్లలను పెంచినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమి ఎవరసత్తు ఇది? రియల్ ఎస్టేట్ వ్యాపార సత్తా? ఈ భూమి ఎవరసత్తు? నా సొత్తా? నీ సొత్తా? ఎవడి సొత్తు కాదు, అది ఎవరి సొత్తు? ఇదంతా దేవుని సొత్తు. మనం భూమి మీద ఉన్నాము అని అంటే ఆయన్ని నువ్వు నమ్మినా నమ్మపోయినా, ఆయన దేవుడని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా, నిన్ను భూమి మీద ఉంచాడు అని అంటే ఆ భూమి నీ కొరకు ఇచ్చాడు ఆయన. ఇది దేవుడిచ్చిన భూమి, ఆకాశం ఆయన మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, దేవుని వల్ల జరుగుతున్నాయి అని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. నమ్మితే భయభక్తులు కలిగి ఉంటాం. చూడండి, ఎవరి దగ్గర నుండైనా మనకు ఏదైనా రావాలి, ముఖ్యంగా ఆ మామలు ముసలమ్మలు ఉంటారు కదా, ముసలమ్మలు ముసలాళ్ళ దగ్గర నుండి మనవడికి గొప్ప ఆస్తి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర లక్షలు లేకపోతే వేలు కోట్లు చేసే భూములు ఉన్నాయి, ఆ ముసలాళ్ళ పేరు మీద ఉన్నాయి, వాళ్ళ పేరు మీద మనవడి పేరు మీదకి రావాలంటే మనవడు చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటాడు. ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటే ఈయన పేరు మీద రాస్తారేమో అని. వాళ్ళు రాస్తారో రాయరో తెలియదు, కానీ వాళ్ళకి భయపడితే వాళ్ళ దగ్గర ప్రతిఫలం వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ దేవుడు ఇస్తాడని, దేవుని మీద మనం ఆధారపడి భయభక్తులు కలిగి కనుక ఉంటే తప్పకుండా మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ప్రతిఫలాన్ని తప్పకుండా మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, యెహోవా మిమ్మునుకు ప్లస్ మీ పిల్లలను కూడా అది ఆశీర్వాదం, అది దీవెన. ఆ తర్వాత 17వ వచనంలో మనం చూస్తున్నాం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయిన వారును యెహోవాను స్తుతించరు. చూసారా, నువ్వు దేవుని మందిరంలో ఆరాధించట్లేదు, దేవుని స్తుతించట్లేదు అని అంటే దేవుని వాక్య ప్రకారం ప్రకటన గ్రంథంలో ఉంది, నీవు జీవించుచున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు, ఎందుకంటే జీవించుచున్న క్రియలు లేకపోవటం చేత, క్రియలు లేని విశ్వాసం ఉన్న చేత దేవుడు వాక్యం చెప్తుంది మృతమే. ఈ 17వ వచనం నేను రాయలేదు, దేవుని గ్రంథం దేవుడే రాయించాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు, మృతులు అంటే చచ్చినవారు, మౌన స్థితిలో ఉంటే కోమాల్లో ఉన్నవారు మాత్రం దేవుణ్ణి ఆరాధించలేరు. అంటే మనం బ్రతికి ఉన్నామంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవునికి కావలసిన మహిమను, దేవునికి కావలసిన అన్నీ మన ద్వారా దేవునికి వచ్చేటట్లుగా మనం చేయాలి. అలా కాకుండా ఆరాధన చేయండమ్మా, ఆరాధన చేయండమ్మా, స్తుతించండమ్మా, స్తుతించండమ్మా అంటే ఇక్కడ కాదు కానీ మార్నింగ్ ఆరాధనలో ఒక విగ్రహం వచ్చి కూర్చున్నట్టు కూర్చుంది ఒక అమ్మగారు, అసలు ఏమి చలనమే లేదు. పైన చూడండి, పైన చూడండి, అదే అధ్యాయం 115వ అధ్యాయంలో పైన ఒక మాట ఉంది చూడండి, 4వ వచనం, వాళ్ళు వీళ్ళు మృతులతో సమానం వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం అలా ఉండలేదు కదా, చేతులుండి మనం చక్కగా స్తుతించేవారిగా ఉండాలి, నోరుండి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తామో, స్తుతుల మీద అంట ఆయన ఏం చేస్తాడు? ఆశీనులు అవుతారట. స్తుతులు మన స్థితిని మారుస్తాయట, ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అందుకే ఈ 40 డేస్ ఏర్పాటు చేశాం, మార్నింగ్ 5:30 to 6:30. మీలో చాలామంది వస్తున్నారు, కొంతమంది వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు, మానబాకండి.
రేపటి నుండైనా చక్కగా కంటిన్యూ అవ్వండి. అయిపోయింది అప్పుడే దాదాపుగా 10 రోజులు పైన అయిపోయింది కాబట్టి ఇకనైనా కంటిన్యూగా చేసి స్తుతించి దేవుణ్ణి ఆహ్వానించి తద్వారా వచ్చే దీవెనలు సంపాదించుకోండి. ప్రతిరోజు మనుషుల మీద ఆధారపడడానికి మనుషుల్ని పొగడటానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది నాకు తెలిసిన సేవకులు కూడా తప్పుని తప్పుగాను ఖండించరు. వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏం చేసినా సరే ఇది రైట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని కాదు అంటే వాళ్ళకు వచ్చేటువంటి టింగ్ టింగ్లు రావేమో అనే భయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇది మొదలుకొని దేవుని మీద ఆధారపడి దేవునిని స్తుతించుదుముగాక తీర్మానం చేసుకుంటే నీవు నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఒక విలువైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడో ఏదో మనం బైబిల్లో లేనిది ఏదో ఆశీర్వాదాలు రిలీజ్ చేసేయటం లేకపోతే ఆశీర్వాదాలు గాలి ఉఫ్ఫను ఓదటం ఇవన్నీ కాదు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంతేకాని దేవుని యందు భయం లేకుండా భక్తి లేకుండా కనపడిన టీవీలో కనపడిన నెంబర్లన్నీ వేసుకుని ప్రతి నెంబర్కి పని కొట్టుకుని ఫోన్ చేసినా ఎన్ని ఫోన్లు చేసినా నీకు పని కాదు. కానీ టీవీలతో కనపడే వాళ్ళతో మాట్లాడటం కంటే దేవునితో మాట్లాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడు, దేవుని సన్నిధిలో గోజాడు. అంతకు ముందుగా దేవునికి నీకు వ్యతిరేకమైన మార్గాలు ఏమున్నాయో అవి సరిచేసుకో, ఒప్పుకో, విడిచిపెట్టు. అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ అప్పుల నుంచి విడిపిస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ స్థితి ఇంకా పెరుగుతుంది. అన్ని రకాలుగా నీ విలువైన కుటుంబంగా నీ కుటుంబం తయారు అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ ఈ దీవెనలన్నీ మన అందరి సొంతం చేసుకుందాముగాక. ఒక తీర్మానం ఈరోజు నుండి దేవుని మీద ఆధారపడుదుముగాక, ఈ రోజు నుండి దేవుని స్తుతించుదుముగాక, ఈ రోజు నుండి దేవుని మాటకు లోబడదుముగాక. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.